ధర్మశాస్త్రం ఉన్నప్పుడు మనం మెప్పించి దేవుణ్ణి వైపు వెళ్లాల్సిన పని ఉండేది. అలాంటి సమయంలో ఏమని మనసుని చెప్పిందంటే, నువ్వు ఎంతో చేస్తే తప్ప దేవుణ్ణి కలుసుకోలేవు, నువ్వు సరిగా దేవుడు తీసుకోడని అపోలది కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు సరిగా దేవుడు తీసుకోడు, సరిగా దేవుడు తీసుకోడు. కానీ ఇప్పుడు అలా కాదు, బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తే, ఎంత ప్రేమిస్తాడు అంటే నువ్వు సరిగా లేని సమయంలో నిన్ను తీసుకున్నాడు. ఇప్పుడు అపోద ఏం చెప్తున్నాడంటే నువ్వు సరిగా దేవుడు తీసుకోడు. మళ్ళీ అదే రిపీట్ చేస్తుంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది, ఇవి ఖచ్చితంగా అపోద వేస్తున్న పనగా లేరా బాబు, మాకు అర్థమైపోయింది, నేనేం కంగారు పట్టలేదు, నన్ను దేవుడు ఎప్పుడో తీసుకున్నాడు. ఇలా సంతోషపడాల్సిన విషయం ఏదైనా ఉంటే, ఈ లోకంలో దేవుడు లేనప్పుడు మనం బాధపడిపోం, దేవుడున్నందుకు మనం 100% సంతోషపడాలి. కారణం ఏంటంటే ఆయన ది బెస్ట్ మన ముందు పెడతారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను, మనందరికి బంధువులు ఉన్నారు, ఎవరొకరు మనకు తెలుసు, ఎవరొకరు పరిచయస్తున్నారు. ఒక సమయం వచ్చింది యోసేఫ్కి తన అనుభవాలు అమ్మేసిన తర్వాత తన ఎలాంటి దేశానికి వెళ్ళిపోయాడు అంటే ఏ బంధువు కూడా లేని దేశానికి వెళ్ళిపోయాడు. ఏ బంధువు కూడా, ఏ వ్యక్తి అన్నదమ్ముడు లేని దేశము, ఏ పరిచయస్తుడు లేని దేశానికి వెళ్ళిపోయినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఇంకా జీవితం పూర్తిగా నేల కూలిపోబోతుంది. ఇంకా జీవితం అంటే ఇస్మాయిల్ ఎవరైతే అమ్మబోతున్నారో అమ్ముతున్న వేళ ఎందుకు అమ్మేశారు తెలుసా? వీటిని మనం ఉంచుకుంటే మనకి లాభం లేదండి. అందుకే నేను చెప్పండి, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చేతిలో ఐఫోన్ పడింది అనుకోండి, ఎంతమంది అమ్మేస్తారు? అమ్మేస్తారా? మీ చేతిలో మంచి వస్తువు పడింది, మీకు దొరికింది, ఎంతమంది దాన్ని వదిలేసుకుంటారు? అంటే మనకి ఏమవుతుంది, ఒక 2000 రూపాయలు నోటు కానీ దొరికేస్తే చక్కగా తీసి ఎక్కడ పెడతాం? పెడతామా లేదు చెప్పండి? వెంటనే మనం పెట్టుకుంటే ఏమర్థమవుతుంది? దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే మంచి వస్తువు కానీ మంచి విషయం కానీ మనం వదులుకోవడానికి ఇష్టపడమని. ఇప్పుడు బైబిల్ మనకేం చెప్తుందంటే నువ్వు కంగారు పడ, నీ చుట్టూ అన్నీ కూడా ఏవో జరగచ్చుగాక, కానీ మంచి విషయాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. యోసేపు జీవితం మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. యోసేపు చెప్తాడు, నాకు అన్నదమ్ములు ఎవరు నా చుట్టూ లేరండి, నన్ను పైకెత్తడానికి ఒక వ్యక్తి మాట లేదు. మీకు మాట చెప్పాలి, ఎన్నో సంవత్సరాలు తనకు మాట లేదు, దండనే మాట లేదు. ఎలా అంటే దగ్గర పక్కన నిలబడి నీకేం కాదురా అని చెప్పే మాట లేదు. కానీ దేవునికి మహిమ కలుగునాక, దేవుని ఆత్మ తనకు తోడైనందుకు దేవునికి మాత్రం మహిమ కలుగునాక. వ్యక్తులు కొన్నిసార్లు తోడుండరు, కొన్నిసార్లు కొంతమంది చెప్తారు భర్త ఇంట్లో బంధించేశాడండి, భర్త ఇంట్లో బంధించేశాడు, బయటికి వెళ్తే కొడతానని చెప్పి డోర్ వేసి లోపల ఉంచాడు. అలాంటి సమయంలో కూడా దేవుడే నాకు తోడై ఉన్నాడు, నా కుటుంబం అంతా కూడా నన్ను బంధించేసింది, నా అత్తగారు అసలు బయటికి వెళ్ళకుండా చెప్పి అలాంటి సమయంలో కూడా దేవుడు నాకు తోడైనాడు. చూడ ఒక మాట నేను చెప్పాలి, ఎలాంటి విషయాల్లో దేవుడు తోడై ఉంటాడంటే, ఇచ్చే విషయం ఏదైనా నీకు దిగులు వచ్చే ఏ విషయం అయినా నీ పక్కన నిలబడి చెప్తాడు, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు, ఎందుకు అంత బాధపడిపోతున్నావు, ఏం కంగారు పడుతున్నావు, నీ పక్కన వాడు నీకు ఎవరో తెలియదు. ఒక సమయంలో ఉన్నట్ట శిష్యులంతా కలిపి, అమ్మో ఈయన సముద్రాన్ని కూడా నిర్మలపరచగలడా, ఈయన సముద్రాన్ని కూడా నేలకు కూల్చగలడా. పిచ్చులు చెప్పుకుంటాడు మనసులో ఏం తెలుసా, ఎర్ర సముద్రం పాయలు చేసింది మనమే, ఎరుకో కూల్చుంది మనమే, ఆ దేవుడే మీతో పడవలో ప్రయాణం చేస్తున్నాడు. ఈరోజు ఒక మాట, ఈ మాటని గుర్తుపెట్టుకోండి, ఎలాంటి కష్టం అయినా, ఎలాంటి ఫెయిల్యూర్ అయినా, ఎలాంటి విషయం అవుతుందా అసలు కంగారు పడుతుందో చెప్పండి, ఉత్తమమైన సంపూర్ణమైన దేవుని చిత్తానికి నేను లోబడుతున్నాను. బైబుల్ చెప్తుంది ఆ చిత్తం ఏదైతే ఉందో అది సంపూర్ణమైనదట. ఎలాంటిదట చెప్పండి, సంపూర్ణం అని చెప్పండి. చూడండి, ప్రతిసారి మనం ఏమిటండి, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం, చెడు విషయం జరగగానే మనం వెంటనే పాయింట్ చేసే మొదటి వ్యక్తి ఎవరు చెప్పిన? దేవుడు. ఇది జరిగిపోవడానికి కారణం ఎవరు? దేవుడే. ఆయన అప్పట్లో ప్రేమ కలిగి లేడేమో, ఆయన చిత్తం నువ్వు తెలుసుకోలేకపోయారు. ఏంటి ఆ చిత్తం అంటే, ఆయన మీ పట్ల సంతోషంగా ఉన్నాడని, అది ఆయన వల్ల కాదని, అది జరిగినా నువ్వు దాంట్లో కరచ్ చెందకుండా ధైర్యంగా నిలబడతావని చెప్పి దాన్ని రప్పించాడు తప్ప నువ్వేదో భయపడిపోతావు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంతమంది అంటే పిల్లలు పుట్టిన తర్వాత వారు నడ్డానికి వదులుతారు, స్పేస్లో ఉండే వాళ్ళు, వాళ్ళ గురించి ఒకసారి మీరు చదవండి, అంత వినండి. వాళ్ళు ప్రతిరోజు వ్యాయామం చేయాల్సిందే, ఎందుకంటే వారు కాళ్ళు చేతులు అక్కడ పనిచేయవు, వారు గాలి ఎగరాల్సిందే అక్కడ స్పేస్లో. ఆ చోట వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ కాళ్ళు వాళ్ళ దుమ్ము తాలూకు బలం పెరగడానికి, వారి మజిల్స్ బలం పెరగడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అక్కడ వ్యాయామం చేస్తారు, అంటే ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ ఏమవుతుందంటే వారు రోజు అంటే భూమి మీద ఉంటే ఎలా అయితే వారు శరీరం పనిచేస్తుందో అలాంటి తత్వానికి వారు శరీరాన్ని అక్కడ తీసుకెళ్తారు. సడన్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి, ఒక్కసారి దమక్కు నెల కూలిపోతారు. అలా అవ్వకూడదని చెప్పేసి వారి శరీరాన్ని వ్యాయామం ఎక్సర్సైజ్తో వారు అక్కడ నడిపిస్తారు. ఒకవేళ మీ బిడ్డకు మీరు అనుమతి ఇవ్వకపోతే నడడానికి చాలా వీక్ అయిపోతాడు అండి,
దేవుడు అలాంటివాడే పడిపోతున్న వేళ కూడా నిలబడడానికి ఇష్టపడతాడు. నీ జీవితంలో నువ్వు నిలబడాలని చూసేవాడు ఆయన. ఈ లోకంలో మనకు ఎలా అంటే, మన నేచర్గా అంటే ఈ భూమి మీద ఉన్నంత కనిపించింది కనుక మనం ఏం చెప్తాం అంటే ఇలాగే ఉంటుందని. కానీ మన దేవుడు మన తండ్రి నడిపించే తీరు ఇంకోలా ఉంటుంది. ఈ లోకపు తండ్రి నడిపించే తీరు కాదు, కానీ తను నడిపించే తీరు ఎలా ఉంటుందంటే మనం ఈ లోకంలో తండ్రి కన్నా అంటే ఈ లోకంలో తండ్రి మనల్ని కేర్ తీసుకునే దానికన్నా ఇంకా అద్భుతంగా మనం నిలబడడానికి ఇష్టపడతాం. యాయిర్కు